ఈరోజు రాష్ట్రంలో ఇంత వ్యాధితోటి ప్రజలు మరోసారి అల్లాడుతూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గంట గంటకు కూడా ఇంత వ్యాధికి సంబంధించినటువంటి బాధితులు సంఖ్య పెరుగుతూ ఉంది, వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా దీని పట్ల సరి అయినటువంటి శ్రద్ధ తీసుకున్నట్టుగా మనకి ఎక్కడా కూడా కనిపించట్లేదు. అసలు ఈ ప్రభుత్వం ఈ వ్యాధి ఎట్లా వస్తూ ఉంది, దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి కారణాలేంటి, ఈ కారణాలని వెతకడం కానివ్వండి, దీనికి సరైనటువంటి రెమెడీని చూడటం కానీ ప్రభుత్వం అసలు శ్రద్ధ పెట్టట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. గతంలో ఏలూరులో కూడా ఇలాంటి వింత వ్యాధి ప్రబలి దాదాపు 500 మందికి బాధితులైనటువంటి పరిస్థితి, ఒకరో ఇద్దరో చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు చూసాం. ఆ రోజుల్లో కూడా అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజకీయాలకి ప్రాధాన్యత ఇచ్చిందే తప్ప అసలు ఈ వ్యాధి ఎట్లా వస్తూ ఉంది, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనే దాని మీద మాట్లాడినటువంటి పాపాన పోలేదు. మంత్రులకి అవగాహన లేనటువంటి పరిస్థితి మనకి అనేక సార్లు అర్థమవుతూ ఉంది. ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో దాని మీద స్పందించేటువంటి పరిస్థితి కూడా గతంలో లేకుండా పోయింది. మంత్రులు వెళ్ళి ఏదో చిన్న చిన్న ప్రకటనలు ఇచ్చాము, కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దాం, కన్నీళ్లు దుడిచినట్టు యాక్టింగ్ చేద్దాం అనేది ఉంది తప్ప దీనికి కారణాలు ఏంటని చెప్పేసి స్పష్టంగా మాట్లాడినటువంటి పరిస్థితి గతంలో లేదు, ఈరోజు కూడా లేదు. గతంలో నీళ్ల ద్వారా వచ్చింది అని చెప్పేసి ఒక మంత్రి మాట్లాడతాడు, ఇంకొక మంత్రి అయితే కూరగాయల ద్వారా వచ్చింది అని చెప్పేసి ఇంకొక మంత్రి మాట్లాడతాడు. ఇప్పటి వరకు గతంలో ఏలూరులో వచ్చేటువంటి ఇంత వ్యాధికి కారణం ఏంటి, గతంలో వచ్చేటువంటి వ్యాధి పట్ల మేము ఈ రకమైనటువంటి నివేదిక వచ్చింది, ఈ నివేదిక ద్వారా ప్రజల్ని ఇట్లా అప్రమత్తం చేస్తూ ఉన్నాము, దీనికి ఈ విధంగా రెమెడీని చేస్తూ ఉన్నామని చెప్పేసి ఈరోజు వరకు చెప్పలేదు. అందువల్లే ఈరోజు మళ్ళీ అదే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమడోలులో కానివ్వండి, పూర్లో కానివ్వండి, కొమరేపల్లిలో కానివ్వండి, అనేక ప్రాంతాల్లో ఈ వింత వ్యాధి మొత్తం కూడా పాకుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. దీని మీద ఎక్కడా కూడా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ముఖ్యమంత్రితోటి సమీక్ష చేసామని చెప్పేసి సిఎస్ గారు మాట్లాడతారు. ఏంటండి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సమీక్ష చేసామని చెప్పేసి మాట్లాడతారా? ముఖ్యమంత్రి తనకి సంబంధించినటువంటి వ్యక్తుల విషయంలో కానివ్వండి, తనకి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, తన వ్యాపార సంస్థలకి డబ్బులు కేటాయించే విషయంలో కానివ్వండి చూపించినంత శ్రద్ధ ప్రజారోగ్యంపై ఎందుకు చూపించలేదు? ఉటావుటీనా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తే ఈయన కొమ్ములేమైనా ఇరిగిపోతాయా? అక్కడికి వెళ్ళి అక్కడే కూర్చొని దీనికి కారణాలు అన్వేషించమని అధికారులు మొత్తాన్ని కూడా హడావుడి చేసి వాళ్ళ మొత్తాన్ని కూడా పనిలో పెడితే ఈయనకేమన్నా ఈయన ప్రతిష్ట ఏమన్నా దిగజారిద్దా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రితోటి సమీక్ష చేయటం కాదు, ఈరోజు ఏదైతే మున్సిపాలిటీకి ఉన్నటువంటి నిధులు ఉన్నాయో మున్సిపాలిటీ నిధులు మొత్తం కూడా మీకున్నటువంటి అమ్మఒడి పథకాలకో లేకపోతే మీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలకి ఉపయోగపడే పథకాలకు తరలించడం తప్ప ఒక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేషనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల నిధులను కూడా మీరు సంక్షేమ పథకాల పేరు మీద మీ కార్యకర్తలకు ఎట్లయితే దోచిపెడతా ఉన్నారో ఇప్పుడు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి నిధులు కూడా వాటికి దోచిపెట్టడం వల్లే మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి నీళ్ళు అందనటువంటి పరిస్థితి, సరైనటువంటి వైద్యం అందనటువంటి పరిస్థితి, నీరు మొత్తం కూడా కలుషితమైనటువంటి పరిస్థితి, ఎక్కడైతే మురుగు కాలువలు ఉన్నాయో మురుగు కాలువలంబట్టి పండించినటువంటి ఆకుకూరలు కూరగాయల్ని తీసుకొచ్చి ఆయా ప్రజలకి అందించడం ద్వారా వాళ్ళందరూ కూడా వ్యాధి బారిన పడుతున్నటువంటి పరిస్థితి, మీకు ప్రతిపక్షాల మీద ఎట్లా కేసులు పెట్టాలి అనే దాని మీద ఉన్నంత శ్రద్ధ ప్రజారోగ్యం మీద లేదు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మీ అవినీతి పరిపాలన ఎట్లా కాపాడుకోవాలి అనే దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు ప్రజారోగ్యం మీద పెట్టేటువంటి పరిస్థితి లేదు. మీరు చేసేటువంటి దారుణమైనటువంటి అరాచ
యాచకాలు ఏవైతే ఉన్నాయో, గుడులు కూల్చడం, లేకపోతే దళితుల మీద దాడులు చేయించడం, ముస్లిమ్స్ మీద దాడులు చేయించడం, ఈ దాడులు చేసినప్పుడు ప్రతిపక్షాలు ఎక్కడైనా మాట్లాడితే వాటిని డైవర్ట్ చేయటం కోసం బూతుల మంత్రులతోటి మాట్లాడించి వాటిని డైవర్ట్ చేయటం, ఇలాంటి కుయుక్తులతో కూడినటువంటి పరిపాలన తప్ప మీకు ఒక పక్కన సంక్షేమం అంటే మీ మంత్రులకు అర్థం కాదు, మీ మంత్రులకి అధిక అభివృద్ధి అంటే అర్థం కాదు, ప్రజల యొక్క ఆరోగ్యం గురించి అర్థం కానటువంటి పరిస్థితి. ప్రతి దానిలో కూడా ఎక్కడైనా అవినీతి చేసి డబ్బులు సంపాదించుకొని జేబులు నింపుకోవాలనే ఒక ఉద్దేశం తప్ప ఈ రోజు వరకు కూడా మీరు సరైనటువంటి పరిపాలన అందించినటువంటి పరిస్థితి లేదు. మీరు కారణాలు ఎందుకు వెల్లడించట్లేదని కూడా చెప్తా ఉన్నా. ఎవరైతే మీకు సంబంధించినటువంటి వాళ్ళు అధికారులు ఉన్నారో వాళ్ళని కాపాడుకోవటం కోసం చేసేటువంటి ప్రయత్నాలే ఎక్కువగా కనపడతా ఉన్నాయి. గతంలో ఏలూరులో సంఘటన జరిగినప్పుడు కూడా మున్సిపాల్ కమిషనరు స్వయాన ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బంధువు, ఆయన్ని కాపాడటం కోసం ఎక్కడో లీకేజ్ అయింది, నీళ్ళల్లో ఎక్కడో డ్రైనేజ్ వాటర్ కొంచెం కలిసింది, అందువల్లే వచ్చింది తప్ప ఇది చాలా పెద్ద ప్రమాదం కాదు, దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదని ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు కనుక మీరు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, దానికి కారణాలు కనుక ఎత్తుకుంటే, ఆ కారణాలు మళ్ళీ రిపీట్ కాకుండా, అలాంటి సమస్యలు రిపీట్ కాకుండా కనుక చేస్తుంటే ఈరోజు భీమడోల్లో లేకపోతే పోన్లలో కొమరేపల్లిలో ఇంకో చోట ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. మీరు ప్రజారోగ్యం మీద దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని పీడించుకు తినే పని కొంచెం పక్కన పెట్టండి. అక్రమ కేసులు పెట్టడం గురించి కొంచెం పక్కన పెట్టండి. లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఏదించాలి అనే విషయాన్ని కొంచెం పక్కన పెట్టండి. కనీసం ప్రజల ఆరోగ్యం గురించి అయినా మీరు ఆలోచించాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇమీడియట్లుగా అక్కడికి వెళ్ళాలి. ముఖ్యమంత్రి కనుక ఏమాత్రం ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఏదో సిఎస్ మాట్లాడాడని చెప్పడం కాదు, ఇంతకంటే ఎమర్జెన్సీ ఏం లేదు. మీరు వ్యక్తిగతమైనటువంటి కక్షలు తీసుకోవడానికి ఎస్సీసీ మీద కోర్టులో వేశారు. ఎందుకు వేశారు మీకు తెలుసు, ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి కక్ష, ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలో పనిచేస్తాడని సంగతి తెలిసి కూడా అక్రమంగా తీసేయాలని చూస్తారు, తప్పుడు పద్ధతిలో తీసేయాలని చూస్తారు. ఇప్పుడు ఒకసారి కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత ఆ కోర్టు నిర్ణయాన్ని అయినా కనీసం స్వాగతించి సక్రమంగా వెళ్తారంటే అట్లా కాకుండా కోర్టుకి వెళ్తారు. వాటి మీద పెట్టే శ్రద్ధ, కళా వెంకటరావు గారి మీద అక్రమ కేసులు కట్టించేటువంటి శ్రద్ధ, అట్లాగే దేవినేని ఉమా గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, కష్టపెట్టాలి, ఆయన అరెస్ట్ చేయాలనే శ్రద్ధ, వీటిని ఆపండి. దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఆపండి. కనీసం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించండి. ఇప్పుడు ఎమర్జెన్సీగా ముఖ్యమంత్రి కొమరేపల్లికి వెళ్ళాలని, అక్కడే కూర్చొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా చక్కదిద్దాలని, అట్లాగే అనేక మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి సమస్యల్లో ఇది ప్రధానంగా ముందుకు వస్తూ ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇంకా మున్సిపాలిటీల్లో ఎక్కడైనా వచ్చేటువంటి పరిస్థితి ఉందా, దాని మీద సమీక్ష చేసి ఈ సమస్యని త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి భేష్ చేయాలకెళ్లకుండా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.